51వ ఉత్తరం. మేరాజార్ 15th February 1963, 15 February 1963. డియర్ ఫ్యామిలీ, ప్రియాతి ప్రియమైన కుటుంబ సభ్యులార, లవింగ్ గ్రీటింగ్స్ టు యూ ఫ్రమ్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అట్ మేరాజార్. మేరాజార్ లో ఉన్న సోదరులు సోదరీమణుల నుంచి ప్రేమపూర్వకమైన గ్రీటింగ్ చెబుతూ ఉన్నా. ఇట్ ఈస్ ఎ క్లియర్ బ్రైట్ ఆఫ్టర్నూన్. నేను ఉత్తరం రాసేది మధ్యాహ్నం పూట. స్పష్టంగా హాయిగా, ఎక్కడ మబ్బులు ఏమి లేవు, ప్రశాంతంగా ఉన్నది. ఫిబ్రవరి కదా. అండ్ ది అవులెట్స్ ఆర్ సన్నింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ఎ బ్రాంచ్ ఆఫ్ ఎ నేమ్ ట్రీ. నా ఎదురుగా గుడ్లగూబ పిల్లలు ఆ వేప చెట్టు కొమ్మ మీద హాయిగా ఆ ఎండను ఆస్వాదిస్తూ ఉన్నాయి. రాస్తూ ఉంటుంది కదా ప్రకృతి గురించి ఆవిడ. ఇన్ సచ్ ఎన్ అట్మాస్ఫియర్ ఎట్ మేరాజార్, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇమాజిన్ ద ఇంట్రిక్ అండ్ ట్రెచరీ ఆఫ్ నేషన్ ఆర్ ద మ్యాడ్ మెస్ దే ఆర్ మేకింగ్ ఇన్ దేర్ డ్రైవింగ్ గ్రీడ్, ప్రైడ్ అండ్ ఫియర్. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రశాంతకరమైన వాతావరణంలో ప్రపంచంలో ఈ దురాశ, ఒకడంటే ఒకరికి ద్వేషము, ఇవన్నీ ఊహించడానికి కూడా మాకు ఆస్కారం లేదు కదా. ప్రపంచం మునిగిపోయినటువంటి దుర్భిక్షమైన పరిస్థితి మాకు అసలు ఊహ కూడా రాదు ఇక్కడ. అండ్ యెట్ వీఆర్ పెర్హాప్స్ మేడ్ ఆల్ ద మోర్ సెన్సిటివ్ టు ద ప్రివీలింగ్ కండిషన్ బికాస్ ఆఫ్ దేర్ అట్టర్ కంట్రాస్ట్ టు ద వాల్యూస్ అండ్ పర్పసెస్ ఆఫ్ లైఫ్ యాజ్ షోన్ టు అస్ బై బాబ. జీవితం యొక్క విలువలను స్పష్టంగా చూసేటువంటి దృష్టికోణం బాబా ఇచ్చారు కదా. సో దీంతో చూస్తే మాకు ఇంకా విపరీతంగా కనపడుతుంది ప్రపంచం యొక్క పరిస్థితి. కాంక్వెస్ట్ ఈజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఎ మోస్ట్ వర్దీ ఎయిమ్ ఇఫ్, యాజ్ బాబా టెల్స్, ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ కాంకరింగ్ వన్స్ సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెటింగ్ అవుట్ టు కాంకర్ అదర్. మనం ఒక దండయాత్ర చేసి విజయం సాధించడం ఎప్పుడు గొప్పదవుతుందయ్యా అంటే నీ స్వస్వరూపమును తెలుసుకోవడానికి అది ఉపయోగించినప్పుడే. అంతేగాని ఇతరుల మీద దాడి చేయడానికైతే దానివల్ల ఏం ఉపయోగం లేదన్నారు. నీ మీద నువ్వు దాడి చేసి నీ మీద విజయం సాధించావు అప్పుడు అది నిజంగా గర్వించదగిన విజయమే అవుతుంది. బట్ ద బిలీవర్ ఆల్సో టెల్స్ దట్ ఈవెన్ టు సీక్ టు కాంకర్ వన్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఫర్ వీక్లింగ్ అండ్ ఫాల్టరడ్. కానీ బాబా అన్నారట, అలా నా మీద నేనే దండయాత్ర చేసుకోవడం అనేది ఆషామాషిగా ఒక పిరుగువాడు చేయలేడు, తప్పటడుగులు వేసేవాడు చేయలేడు. దానికి కలేజా ఉండాలి, గుండె ధైర్యం ఉండాలి, అయిపోయిన నాశనం రెడీ నేను అనేటువంటి పరిస్థితి ఉంటేనే అది సాధించగలడు. ఇట్ ఈస్ నాట్ మ్యాన్ అలో దట్ షోస్ ఎ ఫియర్స్ ఫ్యాన్సీ ఫర్ బ్రేకింగ్ రికార్డ్. ఇక్కడ వాతావరణం గురించి రాస్తోంది. మనిషి రికార్డులు బ్రేక్ చేసేస్తున్నాడు, టెండూల్కర్ రికార్డు, కోహ్లీ బ్రేక్ చేస్తే ఏదో ఇంకోటి రికార్డు, ఇంకోటి బ్రేక్ చేసాడు అని చెబుతూ ఉంటారు. నేచర్ హ్యాస్ బీన్ డూయింగ్ ఇట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ దిస్ వింటర్. ఈ శీతాకాలం ప్రకృతి కూడా తన రికార్డులు తానే బ్రేక్ చేసుకుంటూ పోతుంది. అంటే మేరాజాదులో ఆ వాతావరణం ఎలా ఉందో చెబుతుంది. ఇట్ ఈస్ సెడ్ దట్ ఇంగ్లాండ్ అండ్ యూరప్ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ సచ్ వింటర్ సిన్స్ 1881. ఇది ఇప్పుడు 1963 మాట్లాడుతున్నాం. 1881 తర్వాత ఎంత చలికాలం మేము ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు, యూరప్ వాళ్ళు. న్యూయార్క్ వాజ్ సో కోల్డ్ ఆన్ బాబాలవర్ రోడ్. న్యూయార్క్ కూడా అంత చల్లగా అయిపోయింది. ఒక బాబా ప్రేమికుడు అక్కడి నుంచి ఉత్తరం రాశారు, ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ వి వర్ లివింగ్ ఇన్ ది ఐస్ ఏజ్. ఐస్ ఏజ్ అని మన చరిత్రలో వెళితే మంచు ఖండాలే ఉండే వాటిలో జీవిస్తూ ఉండేవాడు మానవుడు, ఆ యుగానికి మళ్ళీ వెళ్ళిపోయామా మేము అనిపిస్తోంది మాకు అని రాశారు. ఆమన్నగర్ హెడ్ హెవీ ల్యాష్ ఆఫ్ రెయిన్ దిస్ వింటర్. ఆమన్నగర్ ఈ శీతాకాలంలో భయంకరమైన వర్షాలు కురిసేస్తున్నాయి. ఎ థింగ్ దట్ హాస్ నాట్ హ్యాపెండ్ ఫర్ ఓవర్ 80 ఇయర్స్. 80 ఏళ్ళు అయిందంటే శీతాకాలం ఇలా వర్షాలు పడి. అండ్ దస్ అండ్ హెడ్లైన్స్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్స్, అన్ని న్యూస్ పేపర్లు ఆమన్నగర్ లో వర్షం చేస్తున్నారంటే అంత విశేషం అనమాట అక్కడ వర్షం పడడం. ద బర్డ్ సీమ్డ్ పజిల్ ఫర్ ఎ వైల్ అండ్ టెంపరమెంటల్ టర్న్ ఆఫ్ నేచర్స్ మూడ్ అండ్ టుక్ షెల్టర్ మోర్ ఆఫెన్ ఆన్ ది వెరండా. Sometimes 5 varieties of them sharing together the bread crumbs put out for them. Mukhyanga pakshulu vaatliki rutulu ku alavadu padipo antadu. Ippudu seetha kaalam ippudu ila untadi, varsha kaalam ila untadi, dani batti jagratalu teeskuntu untayi. Avani gandaragolamlo padipidi idi seetha kaalam enta varsham gurichettiyala ancheta avi meerajaru varandallo రకరకాల పక్షులన్నీ ఒకచోట కూర్చుని మేము వేసే రొట్టె ముక్కలు తింటూ అక్కడ కాలక్షేపం ఆ బర్డ్స్ అన్నీ వచ్చి, అంటే వీళ్ళకి అలవాటు ఉంది. మనం ముందు కూడా చదువుకున్నాం ఈ రొట్టె ముక్కలు వేస్తూ ఉండేవారు ఆ పక్షులు వచ్చినప్పుడు. బట్ దే రికవర్డ్ సూన్ అంటూ అవర్ అమేజ్మెంట్ వీ సా మెనీ ఆఫ్ దెమ్ టేకింగ్ ఫార్ మోర్ ఫ్రీక్వెంట్ డ్రంక్స్ ఇన్ ఎ బర్డ్ బార్ దాన్ ఎవర్ బిఫోర్. ఇది వరకు అవి మామూలు వర్షాకాలంలో పెద్ద పట్టించడం స్నానం చేసేవి కాదట, కానీ ఇప్పుడు స్నానం చేస్తున్నాయట. ఎలాగ రికవర్ అయిపోయినాయో, ప్రకృతి అంటే భయం పోయింది అనుకుంటే చెప్తోంది ఇవి. పెరాప్ దిస్ వాజ్ సింప్లీ ఫ్రమ్ నెర్వస్నెస్ ఆర్ పెరాప్ ఫ్రమ్ ద డీపర్ విజడమ్ దాన్ వీ పొసెస్.
in its resolve that what one cannot avoid might be enjoyed. మనకి లేని జ్ఞానం వాటికి ఉందేమో అనిపిస్తోంది నాకు. ఏమిటి, నువ్వు తప్పించుకోలేనప్పుడు దాన్నే ఎంజాయ్ చేయడం మొదలెట్టు. వర్షం కురిసితో నేను చేయలేవు, ఆయా స్నానం చేసి అని ఆ వివేకం అవి చూపెడుతున్నాయా అని నాకు అనిపిస్తోంది. టీ టైమ్ అట్ మేరాజాద్ ఈజ్ ఎ హ్యాపీ అవర్ ఫర్ అస్ విమెన్. ముఖ్యంగా మేరాజాద్ లో నివసించే స్త్రీ మండలి టీ టైం అంటే ఎంత ఇష్టమో మాకు, మధ్యాహ్నం టీ తాగడం. వెన్ వి సిట్ టుగెదర్ అట్ ద డైనింగ్ టేబుల్ విత్ బెలివెడ్ బాబా, ఎందుకని ఆ టీ టైంకి మధ్యాహ్నం 2, 3 ఆయన టైం ఉంటుంది. ఆ టైంకి బాబా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు, చుట్టూ మేమంతా కూర్చుంటాం. అండ్ మింగ్లింగ్ విత్ స్నాచెస్ ఆఫ్ కన్వర్సేషన్ అండ్ ద టింకిల్ ఆఫ్ టీ స్పూన్స్ ఇన్ కప్స్ ఈజ్ ద మ్యూజిక్ ఫ్రమ్ అవర్ ట్రాన్సిస్టర్ రేడియో, అకేషనల్లీ అకంపనీడ్ బై హెవీ స్నోర్స్ ఫ్రమ్ అవర్ ఓల్డ్ కాకర్ స్పానియల్ ఫాస్ట్ అస్లీప్ ఇన్ హిస్ కార్నర్ బై బాబాస్ చైర్. ఓ మొదలు కుక్క ఉంది, అది బాబా టేబుల్ దగ్గరే పడుకుంటుంది ఇప్పుడు, అది గొరక పెడుతూ ఉంటుంది నిద్రపోయే హాయిగా. అదే మాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. స్టీలు కలుపుకునేటప్పుడు ఈ స్టీల్ స్పూను లోపల కలుపుతుంటే సౌండ్ వస్తుంది, ఇది మాకు నేపథ్యం. మధ్య మధ్యలో చిన్న చిన్న మాటలు బాబా సౌజన్యాలు చేసి చెప్తూ ఉంటే మేము దాన్ని మాట్లాడుకుంటూ ఉంటాం. ఓవర్ ద రేడియో వీ హ్యావ్ ఎంజాయ్డ్ మోర్ దాన్ వన్స్ దిస్ వింటర్ ద సాంగ్ సంగ్ బై వినాయక్రావు పట్వర్ధన్. మనం చెప్పుకున్నాం మనం, ఇతను ఇండియాలో ఆ రోజుల్లో నంబర్ 1-2 సింగర్స్ అన్నమాట. వీళ్ళంతా బాబాకి చాలా ప్రాణప్రదం, బాబా దర్బార్లో అనేక సార్లు వీళ్ళంతా వచ్చి పాడారు మహారాష్ట్ర. అతని పాటలు బాబాకి బాగా ఇష్టం, అవి పెట్టమని వారు ట్రాన్సిస్టర్ లో. అండ్ మ్యూజికల్ రిసైటల్స్ బై మధుకర్ గోల్వాల్కర్, ఇతను కూడా పూనాలో ఆల్ ఇండియా రేడియో హెడ్ ఇతను. అండ్ బై శ్రీ కామత్ ది ఆర్టిస్ట్ దట్ పెర్ఫార్మర్ ఫర్ బెలివెడ్ బాబా డ్యూరింగ్ ది వెస్టర్న్ సెషన్స్ ఆఫ్ ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో వీళ్ళందరూ వచ్చి పాడారు బాబా దర్బార్లో, అందుకని బాగా ఇష్టం బాబాకి. దిస్ వుడ్ ఫైండ్ బాబా డ్రమ్మింగ్ బ్రిస్క్లీ అట్ ద టేబుల్ ఇన్ రిథమ్ విత్ మ్యూజిక్. వాళ్ళు పాడుతూ ఉంటే బాబా టేబుల్ మీద ఇలా కొట్టు ఉండేవారు, అలవాటు కదా డ్రమ్స్ కొట్టడం, అది కొడుతూ ఉండేవారు బాబా. రెస్పాన్స్ ఫ్రమ్ అవర్ బ్రాస్ టీ కెటిల్ బీయింగ్ ఏ జెర్కీ లిటిల్ డ్యాన్స్ యాజ్ ఇట్ వుడ్ బాబా అప్ అండ్ డౌన్ విత్ వైబ్రేషన్ ఆఫ్ ద టేబుల్. బాబా కొడుతూ ఉంటే ఆ టీ కెటిల్ బ్రాస్ ఉండేదట, అది డ్యాన్స్ కట్టేదట బాబా ఇలా కొడుతూ. సమ్ టైమ్ దెర్ ఇస్ ఎ కవాలీ ప్రోగ్రామ్ ఆన్ ద ఎయిర్, ఒకసారి రేడియోలో కవాలీస్ కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చేవారు. వెన్ ది ఫేవరెట్ ఉర్దూ గజల్స్ ఆర్ సంగ్ దే ఆర్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ర్యాప్చర్ యాంగ్విష్ అండ్ లాంగింగ్ ఫ్రమ్ ఎ లవర్స్ హార్ట్ ఫర్ ద డివైన్ బెలివెడ్. కవాలి అంటే దివ్య ప్రియతముడి కోసం ప్రేమికుడు పడేటువంటి ఆవేదన, ఆ విరహం, తపన. అండ్ దిస్ ఈజ్ అట్ టైమ్స్ పుట్స్ బాబా ఇన్ ద మూడ్ టు డిస్కోర్స్ టు అస్ అండ్ మ్యాటర్స్ దట్ మ్యాటర్. వెంటనే అది వస్తూ ఉంటే అలా ఆగండి ఆపు ట్రాన్సిస్టర్ అని అప్పటికప్పుడు ఒక ప్రవచనం ఇచ్చేస్తూ ఉండేవారట బాబా. అందుకని ఆయనకి మూడ్ మంచి హుషారుగా ఉండేవారట ట్రాన్సిస్టర్ పెట్టినప్పుడు. వెన్ ఆఫ్టర్నూన్ ఈ రిమిన్స్ ధుండి బువ ద మస్ట్ హూ వెన్ గివెన్ ఎనీథింగ్ ఫర్ హిజ్ మెటీరియల్ నీడ్స్ వుడ్ రిఫ్యూజ్ ఇట్ సేయింగ్. ముఖ్యంగా ఒక రోజు కవాలి పాడుతుంటే ఆపమన్నారు. దొండి భువా అని ఒక మస్తు ఉన్నాడు కదా మనం కలిసాం, వాడి గురించి చెప్తానన్నారు. వాడికి ఏదైనా ఇచ్చామనుకోండి ఇలాగా అని చలిస్తోంది కప్పుకోరానికి కంబలిస్తే చికాకు పడేవాట. ఏదిచ్చినా సరే ఐ కెనాట్ బేర్ కంఫర్ట్, నేను సుఖాన్ని భరించలేను అని వాట. ఐ కెనాట్ బేర్ కంఫర్ట్, భరించలేను సుఖాన్ని. హీ వుడ్ రిమైన్ నే ఇక్కడ ఇన్ ఆల్ వెదర్. 2 డిగ్రీలు చలుడు గాని 50 డిగ్రీలు ఎండలో గాని దిగంబరంగానే ఉండేవాడు, ఏమీ ఉండేది కాదు ఒంటి మీద అలాగే ఉండేవాడు. ఎవడన్నా కప్పుకోనకి ఇస్తే తీసేయనివ్వండి, నాకు వద్దు నాకు ఎందుకు సుఖం అనేవాడు. బీచ్ ద బ్లేజింగ్ సన్ ఆర్ పియర్సింగ్ కోల్డ్ అండ్ వెన్ ఎ షార్ట్ ఆర్ బ్లాంకెట్ వర్ గివెన్ టు హిమ్ బై సమ్ వన్ హీ వుడ్ జెంట్లీ బట్ ఫార్మ్లీ రిజెక్ట్ ది గిఫ్ట్ ఎక్స్ప్లెయినింగ్ దట్ కంఫర్ట్ డిడ్ నాట్ అగ్రీ విత్ హిమ్. నాతో పడదు అసలు, నాకు ఇది సదుపాయాలు సుఖాలు నాకు అసలు పడవు, నా ఒంటికి తీసేయండి అనమాట. అండ్ హీ కుడ్ నాట్ బేర్ ఎనీ కాంటాక్ట్ విత్ ఇట్. ఎవడైనా వెనక నుంచి ఇలా బొసం ఇచ్చి ఇలా పారేసేవాట పాము, అసలు దాన్ని భరించలేకపోయేవాడు. హీ వుడ్ సమ్ టైమ్ బి సీన్ రోలింగ్ ఇన్ ద డస్ట్, ఒకసారి ధూళిలో దొర్లేస్తూ కనపడేవాట. అండ్ బాబా సైడ్ ఎందుకు అలా దొరుకుతున్నాడో తెలుసా బాబా అన్నారు. ఫ్రమ్ ది అగ్ని ఆఫ్ లవ్ ఫర్ గాడ్, భగవంతుడు ఎందుకల ప్రేమను తట్టుకోలేక ఆ తపన వలన వాడు అలా దొర్లుతూ ఉంటాడని చెప్పారు. దర్ ద జెన్యున్ మస్ట్ హ్యావ్ నికార్సైన మస్ట్ అంటే వాడే అలా ఉంటాడు అని చెప్పారు. హీ వెంట ఆన్ యూ కెనాట్ హ్యావ్ ద స్లైటెస్ట్ ఐడియా ఆఫ్ వాట్ సచ్ లవ్ మీన్. మీకు కొబ్బరికాయలు గంటలు కొట్టే వాళ్ళకి ఏమీ తెలియదు, అసలు ప్రేమ అంటే ఎలా ఉంటుందో, దానిలో అనుభూతి ఎలా ఉంటుందో, ఎంత అవగాహన కూడా మీకు చాలా దుర్లభం రావడం, అసలు ఊహించడం కూడా కష్టసాధ్యం. ఇట్ ఈజ్ ఎన్ అన్బిలీవబుల్ అగని దట్ కంటిన్యూస్లీ బర్న్స్ ది లవర్ సో దట్ హీ ఈజ్ బట్ ఎ లివింగ్ ఫైర్.
ఆ భగవంతుని ఎందుగల ప్రేమ ఎంత దహించేస్తుందంటే వాడిని, వాడు సజీవమైన అగ్ని అయిపోతాడు, వాడు ముట్టుకుంటే కాలిపోతాడు. అంతలాగా మీకు గుర్తుందా, బాబా ఒక గజల్ బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. అందులో వాడు భగవంతుని అడ్రస్ చేసి చెప్తూ ఉంటాడనమాట, ప్రభు నీ గురించి క్షణం కూడా తీరిక లేకుండా తపన పడిపోతూ ఉన్నాను, కన్నీళ్ళు కార్చేస్తూ ఉన్నాను, నేను చేత్తో తాగుదామని కప్పు పట్టుకున్నాను నేను, కానీ నా కన్నీళ్ళు లేక అప్పు నిండా చేరిపోతున్నాయి. నా తపన చూడలేక నువ్వు వచ్చేస్తావు ఎప్పుడోకప్పుడు, కానీ నిన్ను చూడగానే నేను ఒళ్ళు మర్చిపోతాను. అప్పుడు చెప్పడానికి నాకు ధ్యాస ఉండదు, ఇప్పుడే చెప్పేస్తున్నాను జ్ఞాపకం పెట్టుకో. ఈ కప్పులు మాత్రం ఏలిటి కాలిపోతాయి, జాగ్రత్త ఇవి నా ప్రేమ ఆవేదనలు ఎండిపోయిన కన్నీళ్ళు ఇవి అని బాబా ఎంతో మెచ్చుకున్నారట ఈ గజల్ని. అది ప్రేమ అంటే దిస్ లవ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. నువ్వు తల కిందకి తలపైకి కాళ్ళుపైకి ఇలా కసరత్తుల వల్ల ఈ ప్రేమను సాధించలేవు, ఆయన భిక్షగా ఇవ్వవలసినదే. ఈవెన్ దీస్ రియల్ మెన్ ఆఫ్ గాడ్ ద మస్ట్ డూ నాట్ ఆల్ గెయిన్ గాడ్ రియలైజేషన్. అయితే ఇలాంటి మస్తులు కూడా అందరికీ బ్రహ్మానుభవం దొరకదు. గమ్యమును చేరుకోవడం రెండు రకాలని చెప్పుకున్నాం మనం, ఒకటి లిబరేషన్, రెండు రియలైజేషన్. కానీ అది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటా ఉండాలి. లిబరేషన్ అంటే బాబా చెప్పిన ప్రకారము ఒకడు చనిపోయిన తర్వాత ఒక మూడు రోజుల్లోగా అనంత దివ్యానందమయ పరిస్థితిలోనికి వెళ్ళిపోతాడు వాడు, ఇంకా అక్కడే శాశ్వతంగా ఉండిపోతాడు. అదే ముక్తి అంటే బాబా చెప్పింది. వాడు సద్గురువు అవడానికి పనికిరాడు అటువంటి వాడు. వాడు ఎంజాయ్ చేయగల తప్ప ఇతరులకు ఆనందాన్ని పంచి ఇవ్వడానికి వాళ్ళు సరిపోరు. అలా కాకుండా శరీరాన్ని విడిచిపెట్టక ముందే నేను భగవంతుడను అనే అనుభవాన్ని పొందితే దాన్ని గాడ్ రియలైజేషన్ లేక బ్రహ్మానుభవము అని బాబా చెప్పారు. బొందితో కైలాసము అని మనం చెప్పుకుంటూ ఉంటాం మనం. వాడు బ్రతుకుండగానే వస్తుంది అనమాట. అయితే వాడు అది వచ్చిన తర్వాత మూడు నాలుగు రోజుల్లో శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు సాధారణంగా. అలా విడిచిపెట్టకుండా కంటిన్యూ అయితే గనక శివాత్మలు అంటాం మనం, 56 మంది ఉంటారు అని చెప్పుకున్నాము. ఇక్కడ బాబా ఏమంటున్నారంటే ఎంత ప్రేమగల మస్తులు కూడా అందరూ బ్రహ్మానుభవం సైడ్ వెళ్ళకపోవచ్చు, కొంతమంది లిబరేషన్ తోటే ఆగిపోవచ్చు. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ వెరీ మెనీ ఓన్లీ వన్ గెట్స్ ఇట్. చాలా మంది ఆ గమ్యం చేరితే అందులో అతి కొద్ది మందికే గాడ్ రియలైజేషన్ వస్తుందన్నారు బాబా, బ్రహ్మానుభవం. యాజ్ హఫీజ్ సేస్, హఫీజ్ ఇలా చెప్పాడు, ఫర్ ఏజెస్ ద లవర్స్ ఆఫ్ గాడ్ లాంగ్ ఫర్ అండ్ అవెయిట్ బట్ 1 in 100,000 అచీవ్స్ ఇట్స్. లక్ష మందిలో ఒక్కడికి మాత్రమే బ్రహ్మానుభవం వస్తాడు, అంటే లక్ష మంది ముక్తి పొందిన వాళ్లలో ఒకడుంటాడు అనమాట బ్రహ్మానుభవం. బాబా వెంట ఆన్ టు సే దట్ దిస్ లవ్ సచ్ యాజ్ ది మస్ హ్యావ్ ఈజ్ వెరీ వెరీ రేర్. మస్తులకున్న ప్రేమ చాలా 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 అరుదుగా ఉంటుంది. బాబా ఒకసారి కరీం అనే మస్తు గురించి చెప్పారు, కలకత్తాకు చెందినవాడు. రామకృష్ణ వివేకానందులు వీడి ప్రేమను చూస్తే వాళ్ళు అసూ పడతారన్నారు. వాళ్ళు గమ్యం చేరిపోయిన వాళ్ళు అవ్వచ్చు కాక, కానీ ఈ ప్రేమ మాత్రం అది చాలా అరుదుగా ఉంటుందన్నారు. కరీం అని 18 ఏళ్ళు ఒక పాయిఖానా పక్కనే పబ్లిక్ ల్యాబొరేటరీ పక్కన కూర్చుని ఉన్నాడు మోకాళ్ళ మీద ఇలా 18 ఏళ్ళు కదలకుండా. బాబా కౌరం పోయినా వాళ్ళు లేచి మామూలు నడుచుకుంటూ వచ్చేసాడు, మెహరాబాద్ వచ్చేసాడు, మెహరాబాద్లో ఉన్నాడు. జ్ఞాపకం ఉంది కదా, ఇనప చేయని లేచి కట్టేవారు అతన్ని, ఎందుకని ఇసిరిసేవాటి 50 మందిని పట్టుకుని ఇసిరిసేవాటి ఇలాగా. బాబా వచ్చినప్పుడు ఆ చేయని వదిలేవారు కూర్చునేవాడు ఇలాగా, మళ్ళీ బాబా కట్టేయండి వెండి నేను వెళ్ళిపోతాను అనేవారు, కట్టేసేవారు. సో వాళ్ళకున్న ప్రేమ చాలా చాలా అరుదు. అండ్ ఫార్చునేట్లీ దేర్ ఫర్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ అస్ టు ప్రొసెస్ దట్ ఇన్ ఆర్డర్ టు అటైన్ గాడ్. అమ్మయ్యో నేను అది సిలబస్ కంటే పెట్టేసానంటే మీరు అందరూ చచ్చిపోతున్నారు బాబా, మీ తరం కాదు, అంత పని అక్కర్లే, మీకు సులువు చేసేసాను మీరంతా. జస్ట్ ఒబీడియన్స్ ఈజ్ ఎనఫ్, మీకు ఒక్క విధేయత చాలు, ఇంకేమక్కర్లు, ఆ ప్రేమ మీ తరం కాదు. ఆల్ వీ హెవ్ టు డూ ఈజ్ టు ఒబే బాబా. అంచేత మీరు చేయవలసిందల్లా ఏమిటి, బాబాకు విధేయుడిగా ఉండడమే, అండ్ నథింగ్ ఎల్స్ విల్ మ్యాటర్. మిగిలిన ఏది కూడా పట్టించుకోకండి, ఇది ఒక్కటే పట్టించుకోవాల్సింది. బాబా యాడెడ్ ఇట్ ఈజ్ యాజ్ ఈజీ యాజ్ దట్ టు అటైన్ వాట్ ఈజ్ వెల్ నై ఇంపాసిబుల్ టు అటైన్. చాలా సులువుగా కనపడుతుంది కదా, కానీ అంత సులువే ఇంకా ఆయనే చెప్తారు. దెర్ వాజ్ అన్ అన్ప్లాన్డ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫీస్ట్ ఆఫ్ ది కవాలి ప్రోగ్రామ్ ఫర్ బాబా అట్ మెరాజాన్ అండ్ సండే 13 జనవరి అండ్ గ్రేట్ విమెన్ కవాలి సింగర్ బేగం అక్తర్ కేమ్ టు సీ హిమ్. ఒకసారి అనుకోకుండా అప్పటికప్పుడు బేగం అక్తర్ అనేటువంటి ప్రసిద్ధ గాయని, ఇండియాలోనే కాదు మొత్తం ఏషియాలోనే గజల్స్ క్వీన్ అంటారు ఆవిడ, క్వీన్ ఆఫ్ గజల్స్ ఆవిడ పేరు. ఆవిడ
బాబా దర్శనానికి వచ్చేసింది. మేరాజ్ జనవరి 13వ తారీఖున షీఈ్ ద సింగర్ హూ ద రికార్డెడ్ సాంగ్స్ హ్యావ్ టాప్ ప్రయారిటీ అమంగ్ ద ఫేవరెట్స్ దట్ బాబా హ్యాస్ ఆన్ ప్లే ఆన్ అకేషన్స్. బాబా దగ్గర బోల్డ్ రికార్డ్స్ ఉండేవి, ఇవన్నీ కొనిపించేవారు. అందులో నెంబర్ వన్ ఈవిడిదే పోయించినట్ట. ఆవిడ పాటలు చాలా ఇష్టం. కొత్తది వచ్చిందంటే అది తెచ్చిపెట్టమనేవారు. ఇన్ రెస్పాన్స్ టు ఎ మెసేజ్ సెండ్ టు హెర్ త్రూ గోల్వాల్కర్ దీస్ వైడ్లీ రెనౌండ్ సింగర్ వాస్ టు విజిట్ బాబా లాస్ట్ సమ్మర్ ఇన్ పుణే బట్ వాజ్ అనేబుల్ టు డూ సో బికాస్ ఆఫ్ హర్ సీరియస్ ఇల్నెస్ అట్ దట్ టైమ్. ఇంతకు ముందే పూనాలో బాబా గురుప్రసాద్లో ఉన్నప్పుడు ఈ గోల్వాల్కర్ అనేవాడు బాబా ప్రేమికుడు, అతని ద్వారా కౌరు పంపించారు. ఆవిడ ఒకసారి వచ్చి నా దర్బార్లో పాడమనబోయాని, ఆవిడ రావాల్సిందే వస్తానంది ఆవిడ. కానీ చాలా సృష్టి చేసిందట, ఆవిడ రాలేకపోయిందట. వెన్ షీ సా బాబా షీ టోల్డ్ హిమ్ దట్ ఫ్రమ్ ద డే షీ హెడ్ హెర్డ్ హిస్ కాల్ టు హెర్ షీ హెడ్ బీన్ క్రేవింగ్ ఫర్ హిస్ దర్శన్ అండ్ డైలీ సాంగ్ ఎ స్పెషల్ గజల్ బిఫోర్ హిస్ ఫోటో. బాబా నీ గురించి, నీ దగ్గర నుంచి నా కబురు రాగానే, పిలుపు రాగానే ఎప్పుడు చేద్దామా, నీ దర్శనం ఎప్పుడు చేద్దామా అని ఆరాటంతో ఉన్నాను. కానీ రాలేకపోయాను కదా, ఈలోగా ఒక గజల్ రాసేసుకుని రోజు నీ ఫోటో ముందు పాడుతూ ఉన్నాను, నీ వేళ వరకు కూడా ఆ గజల్ వీపింగ్ వైల్ హీ డిడ్ సో. అలా ఏడుస్తూనే ఆవిడ మాట్లాడుతూ ఉందట బాబా, ఇలా ఏడుస్తూనే ఉందట ఆవిడ. షీ రిక్వెస్టెడ్ బాబా టు పర్మిట్ హెర్ టు సింగ్ దట్ గజల్ టు హిమ్ నౌ దట్ షీ యాక్చువల్లీ ఇన్ హిస్ ప్రెజెన్స్. రోజు ఫోటోకి పాడుకునే దాన్ని ఈరోజు నీ ఎదురుగా ఒకసారి పాడతాను బాబా, నాకు పర్మిషన్ ఇవ్వా అని అడిగిందట ఆవిడ. స్మైలింగ్ బాబా రిప్లై, నవ్వుతూ బాబా ఇలా సమాధానం చెప్పారు, దట్ ఈ వుడ్ గివ్ హిస్ పర్మిషన్ ఓన్లీ అన్ వన్ కండిషన్. నీకు పర్మిషన్ ఇస్తాను కానీ ఒక కండిషన్, ఒక షరతు ఉందన్నారు. దట్ షీ గివ్స్ ఎ పెర్ఫార్మెన్స్ ఫర్ 4 to 5 hours ఆఫ్ హర్ సింగింగ్ యాట్ గురుప్రసాద్ ఇన్ ఏప్రిల్ ఆర్ మే. నేను గురుప్రసాద్ వచ్చినప్పుడు ఏప్రిల్లో కానీ మేలో కానీ 4 to 5 hours నువ్వు కచేరీ చేయాలి, దానికి ఒప్పుకుంటే నేను ఇప్పుడు పాడినిస్తాను నేను అన్నారు బాబా. అండ్ షీ వాజ్ డిలైటెడ్ అట్ దిస్ అండ్ యాక్సెప్టెడ్ ది కండిషన్ మోస్ట్ లవింగ్లీ. చాలా 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 సంతోషంగా నేను ఒప్పుకుంటాను మీ కండిషన్ కింద ఆవిడ. అండ్ సీటెడ్ బిఫోర్ బాబా అండ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ది మండలి షీ సాంగ్ దిస్ గజల్ ఆఫ్ హర్ డైలీ ప్రేయర్ టు బాబా ఇన్ హర్ సూపర్ వాయిస్. రోజు ఆవిడ ప్రార్థనలో బాబా ఫోటో ముందు ఏ గజలైతే పాడద్దో బాబా కాళ్ళ దగ్గర ఎదురుగా కూర్చొని ఆవిడ పాడి వినిపించింది. ఆవిడ అద్భుతమైన స్వరం అంటే వైల్ టియర్స్ ఆఫ్ లవ్ అండ్ జాయ్ కోర్స్ డౌన్ హెర్ చీక్స్ ఇలా కారిపోతూనే ఉన్నాయి. ఆవిడ ఏడుస్తూనే పాడుతూ ఉండాలా. దెన్ బాబా గేవ్ హెర్ హిజ్ ఓన్ హ్యాండ్ కర్చీఫ్ టు వైప్ దెమ్ విత్. వెంటనే బాబా తన కర్చీఫ్ ఇచ్చి తుడుచుకో అన్నారు. బాబా వాజ్ సో ప్లీజ్డ్ విత్ హర్ సింగింగ్ దట్ షీ సాంగ్ 3 more songs నెక్స్ట్ 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 అన్నాడు బాబా. ఆపనివ్వలేదట బాబా. అలాగా ఈవిడ అనుకున్న పాట కాక ఇంకొక 3 పాటలు, మొత్తం 4 పాటలు పాడింది. అండ్ ఇట్ సీమ్డ్ యాజ్ దో అలాంగ్ విత్ హర్ టియర్స్ షీ పోర్డ్ హర్ హార్ట్ అవుట్ టు హిమ్ ఇన్ దోస్ బ్యూటిఫుల్ గజల్స్. మాకేమనిపించిందంటే చూస్తూ ఉంటే ఆవిడ కేవలం పాట కన్నీళ్లే కాదు, ఆ కన్నీళ్ల ద్వారా ఆవిడ హృదయాన్ని కరిగించేసి ఆయన పాదాల దగ్గర పోసేసిందా అనిపించింది ఆ గజల్స్ మాకు వింటూ ఉంటే. దెన్ బాబా సెట్ టు హెర్ బాబా ఆవిడతో ఇలా అన్నారు, ఐఎమ్ ద ఫకీర్ ఆఫ్ ఫకీర్స్ అండ్ ది ఎంపరర్ ఆఫ్ ఎంపరర్స్. నేను ఫకీర్లందరికీ నా అంత ఫకీర్ ఎవడలేడు, రారాజులందరికీ నా అంత రారాజు ఎవడలేడు. దెన్ షీ రిప్లైడ్, వెంటనే ఆవిడ అందట, దెర్ క్యాన్ బి నాట్ ద లీస్ట్ డౌట్ ఇన్ దట్. ఎవరికైనా అనుమానం ఉందా? అనుమానం ఉండడానికి అవకాశమే లేదు నీ మాటలో అందట. వెన్ హీ హింటెడ్ ఎట్ ఎ ఫీ హీ వుడ్ లైక్ టు అరేంజ్ ఫర్ హెర్ ఫర్ ద స్పెషల్ ప్రోగ్రామ్ షీ వుడ్ గివ్ ఎట్ గురుప్రసాద్, బాబా నెమ్మదిగా అడిగారు, అమ్మా నువ్వు మరి 5 గంటల కచేరీ ఇస్తానన్నావు కదా గురుప్రసాద్లో, మరి నీ ఫీజు ఎంత, నేను అరేంజ్ చేస్తాను నీకు అని అడిగారట బాబా. దెన్ షీ బౌడ్ రివరెంట్లీ బట్ సెడ్ ఎంఫటికల్లీ, ఇలా వంగి ఇలా దండం పెట్టి ఇలా అందట, ఐ వాంట్ నథింగ్ ఎక్సెప్ట్ యువర్ లవ్. అన్నిటికంటే నీ ప్రేమే గొప్ప బహుమానం బాబా, నాకు ఏం వద్దు, నీ ప్రేమ కావాలి. బ్లెస్సెడ్ ఈస్ షీ టు హ్యావ్ చోజన్ ద మోస్ట్ ప్రైస్లెస్ ఆఫ్ ట్రెజర్స్ యాజ్ హర్ ఫీ. ఆవిడిచ్చి ఫీజు ఏమిటి, ఇదే అద్భుతం మాట, ఆయన ప్రేమే ఆవిడ పాడిన దీనికి ఫీజు. అకంపనీడ్ బై శ్రీ గోవల్కర్ షీ బ్రాట్ హెర్ డాటర్ విత్ హెర్ అండ్ 2 big garlands ఆఫ్ ఫ్రెష్ ఫ్లవర్స్ అండ్ ఆల్ దో వన్ వాజ్ ఫర్ ద డాటర్ టు ఆఫర్ టు బాబా, బేగం అక్తర్ వాజ్ సో ఓవర్కమ్ షీ పుట్ బోర్ ది గార్లెండ్స్ రౌండ్ బాబాస్ నెక్ హెర్సెల్ఫ్.
ఈ కూడా ఈ గోపాలకరణే గాయకుడు తీసుకొచ్చాడుగా, రెండు పెద్ద పెద్ద దండలు గజమాలలో మోసుకొచ్చారట ఇద్దరు కలిపి. ఇంటికని కూడా కూతురును కూడా వెంట పెట్టుకుని వచ్చింది ఆవిడ. కూతురుతో ఒక దండ ఇద్దాం, తన ఒక దండ ఇద్దాం అనుకుంది. కానీ బాబాను చూసేటేవిడికి ఆవిడికి ఏం పంచలే, రెండు దండలు ఆవిడ వేసేసినారు బాబా మేళ. వెన్ వీ టోల్ హెర్ హౌ హ్యాపీ షీ మేడ్ హీ హ్యాడ్ మేడ్ బాబా విత్ హర్ సింగింగ్, షీ ఎక్స్క్లెయిమ్ హౌ హ్యాపీ ఫార్చ్యూన్ షీ వాజ్ టు హ్యావ్ డన్ సో. అప్పుడు విమెన్ మండలి దగ్గరికి పంపుతారు బాబా ఆడవాళ్ళందరినీ లోపలికి వెళ్ళమన్నారు. ఎంత సంతోషపెట్టావు నువ్వు బాబాని, ఆయన ఎంత పరవశించిపోయాడమ్మా అంటే నాకే ఎంత అదృష్టము, ఆయనకి అంత ఆనందాన్ని నేను నా గాత్రం ద్వారా ఇవ్వగలగడం అది నా జన్మ జన్మల అదృష్టం అని ఈవిడ చెప్పిందట. ద పార్టింగ్ వాజ్ వెరీ మూవింగ్. ఇంకా ఆవిడ బాబాదారి సెలవు తీసుకో, నువ్వు వెళ్ళిపోయే సన్నివేశం అది మేమందరం చెలించిపోయాం. షీ హెల్డ్ ఆన్ టు బాబాస్ ఫీట్, ఆవిడ బాబా పాదాలు పట్టుకుని వదల్లే అలా ఉండిపోయింది పాదాలు పట్టుకొని. అండ్ విత్ హెర్ హెడ్ ఆన్ హిజ్ నీ షీ వెప్ట్ ఫర్ ఎ లాంగ్ 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 టైం. బాబా మోకాళ్ళ మీద అలా బుర్ర పెట్టేసి చాలాసేపు అలా ఏడుస్తూ ఉండిపోయిందట. ప్యాటింగ్ హెర్ బౌడ్ హెడ్ బాబా సెడ్ షీ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్లెస్డ్. ఆవిడ తల మీద అలాగ తన చెయ్యి నుంచి అదృష్టవంతులలోకెల్లా అదృష్టవంతులు అని ఎంత ధన్యం ఆవిడ ఈ జీవితం అన్నారు. బీగం అక్తర్ హెడ్ కమ్ సీకింగ్ పర్మిషన్ అట్లీస్ట్ టేక్ బాబాస్ దర్శన్. పాటలు కూడా వదిలి ఆయన దర్శనం చేసుకుపోదామని బతిమాలిందట గోపాలకర్. ఏమో ఆయన అనుమతి ఇస్తాడు ఇప్పుడు, ఆయన ఏం అక్కర్లా, నా పాఠం గురించి నేను వెళ్తలే, ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుని పోదాం అంతే అని అతను తీసుకొని వచ్చిందట ఆవిడ. అండ్ వెంట వే విత్ అ కప్ ఆఫ్ జాయ్ ఫుల్ అండ్ హ్యావింగ్ బీన్ గివెన్ ఎ ఆపర్చునిటీ ఆఫ్ సింగింగ్ 4 గజల్స్ టు హిమ్. ఆవిడ కప్పు మొత్తం ఓవర్ఫ్లో అయిపోయేలాగా ఆయన 4 పాటలు పాడించుకుని పంపించాడు. సో ఆన్ దట్ సండే దేర్ వాజ్ సింగింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ ఆల్సో. ఆ రోజు ఉదయం వచ్చి వెళ్ళిపోయింది ఆవిడ బేగం అక్తర్. మధ్యాహ్నం కూడా కచేరీ, అంటే అక్కడ జరిగే సన్నివేశాలు చూడండి, దేవునితో సహవాసం, దివ్యలోక సౌందర్యం. అకార్డింగ్ టు ఏ ప్రోగ్రామ్ ప్లాన్ బిఫోర్ హ్యాండ్ బై బాబా వెర్ ఆల్ ది బాబా ఫ్యామిలీ ఫ్రమ్ అహ్మద్నగర్ సెంటర్ వర్ కాల్ టు మేరాజాన్. ఆ మధ్యాహ్నం అహ్మద్ నగర్ సెంటర్ వాళ్ళందరినీ వచ్చి కచేరీ చేయమన్నారు. అక్కడ ది ఆర్టిస్ట్ వాజ్ శ్రీ వాట్వే ఫ్రమ్ పుణే, ఏ ఫేమస్ సింగర్ ఆఫ్ డివోషనల్ సాంగ్ హూ హెస్ ఆఫెన్ సంగ్ ఫర్ బాబా అట్ గురుప్రసాద్. గురుప్రసాద్లో చాలా పర్యాయాలు బాబా దర్బార్లో పాడి వినిపించాట అతను. అతను పూనాలో ప్రసిద్ధి చెందిన ఈ భక్తి గీతాల గాయకుడు. అండ్ హూ హెస్ నౌ ఎక్వైర్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ సింగింగ్ గజల్స్ సిన్స్ నోయింగ్ బాబా లవ్స్ దట్ బెస్ట్. ఎవరో చెప్పారట గజల్స్ ఏం పాడవా నువ్వు, అవి ఇష్టం బాబాకి ఎక్కువ అని, అందుకని గజల్స్ నేర్చుకుని వచ్చాట ఈ పర్య. ఆ ప్రక్రియ కొత్త అనమాట, మామూలు ఈ హిందూస్థానీ కచేరీలు చేసేవాడు, ఇప్పుడు బాబా కోసం ఈ కచేరీలు నేర్చుకొని వచ్చాట. ఇట్ వాజ్ ఎన్ ఇంటిమేట్ అన్ ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ హెల్డ్ యాజ్ యూజువల్ ఇన్ అ హాల్ ఎస్పేషియస్ రూమ్ దట్ వన్ సేవ్డ్ అస్ ఎ గ్యారేజ్ అండ్ లేటర్ అస్ ఎ స్టేబుల్ అండ్ విచ్ ఇస్ నౌ ద శాంక్టమ్ వేర్ ద బెలివెడ్ స్పెండ్స్ మెనీ అవర్డ్స్ ఆఫ్ ద డే విత్ ఇస్ మండలీ. మేరాజాద్ మండలి హాల్ గురించి చెబుతోంది ఆవిడ. మొట్టమొదటి రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు ఆ కారు జీపు పెట్టుకున్నాక వాడేవారు, ఎందుకని ఆ వాటర్ సప్లై చెరువు ఉంది అక్కడ పింపల్గా చెరువు, ఆ వాటర్ని అహ్మద్ నగర్ పట్టుకుపోవడానికి అక్కడ ఒక ఆఫీస్ ఉండేది ఆర్ఎంబీ వరల్డ్ అంటే వాటర్ వర్క్స్ ఆఫీస్, ఆ ఆఫీసర్కు కారో జీపు అందులో ఉండేది, దానికోసం కట్టిన షెడ్ అది. తర్వాత రోజుల్లో దాన్ని గుర్రబజాలుగా వాడారు, తర్వాత బాబా మండలి హాల్గా వాడాడు. గర్భగుడి లాంటిది మాకు, ఎందుకని ప్రభు వచ్చి ఎవరినన్నా కలవాలంటే అక్కడ కూర్చొని వాడాయన. అప్పుడు అందరూ వెళ్ళేవారు ఉదయం 8:30 కల్లా స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ కూర్చునేవారు ఆయన. ఇట్ వాజ్ నాట్ ఆల్ సాంగ్. బాబా దగ్గర ఎప్పుడు కచేరీ అంటే ఊరికే ఒక పాట తర్వాత ఒక పాట అలా పాడుకుంటూ పోవడం కాదట. ఇట్ నెవర్ ఈజ్ ఇన్ ఎ బిలీవర్స్ ప్రెసెన్స్ విచ్ గివ్స్ లైఫ్ టు ద బాడీ ఆఫ్ ఎనీ అసెంబ్లీ గ్యాదర్డ్ బిఫోర్ హిమ్. ఆయన ఎదురుగుండా ఎంతమంది కూర్చున్నా అందరికీ జీవం పోసేస్తాడు ఆయన. ఆయన అలా కూర్చున్నాడంటే చాలు జీవం వచ్చేస్తాడన్నమాట. యాజ్ ఈ లైటన్స్ ది హెవీ మూమెంట్స్ విత్ జెంటిల్ రైల్టరీ అండ్ హ్యూమర్ అండ్ గివ్స్ వే టు ద మోస్ట్ ట్రివియల్ సబ్జెక్ట్ బై యూజింగ్ ఇట్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఎ సీరియస్ ఎక్స్ప్లెనేషన్. చిన్న జోకు వేసి ఆ హాస్యంలో అందరినీ ముంచేసి వెంటనే గంభీరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని వివరించి చెప్తారట. అది ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఆ భాస్కర్ రాజు గారు ఆచార్యవనీయులు ఎంత గొప్పగా రాశాడండి అది కదా. పరమాత్ముని సంగతులను ప్రబోధించు సమయమందు మనసు బిగువు సడలించి తనువు మనసు మరిపించి
హాస్యోక్తులే నవ్వించి అమృతమే పోస్తాడు. అలా అన్నమాట ఆయన నెమ్మదిగా హాస్యంలో పెట్టి టక్కమని గేర్ మార్చి మళ్ళీ సీరియస్ విషయంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. The awards are molded by his divine hand into a pitcher in which he poured the breath of his love and which each may carry home with him to water the parched moments of separation. ఆయన దగ్గరికి రాగానే ప్రతివాడి హృదయం అనేటువంటి కప్పులోనూ ఆయన ప్రేమను నింపేసిస్తాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయ్యో బాబాకు దూరంగా వచ్చేసానండి, ఇది కొంచెం కొంచెం తాగుతూ ఆయన సాన్నిధ్యాన్ని వాడు అనుభూతి పొందేటువంటి అవకాశం ఇస్తూ ఉంటాట. Through hand gestures interpreted as usual by Eric, Baba spoke of love and surrender. A paatala paadutu unte ventane Eric Baba cheppevaru gestures tho cheptu unte Eric dani maatallo cheptu undevaru ante daniki sambandhinchinatuvanti vivarana istu undevaru. Prema sarvarpana dani gurinchi aa vela Ahmad Nagar gayakudu paadina paata sandarbhanga ila chepparu. The agony of love is so dear to the lover of God that though it burns him to ashes, he will not part with it for anything. ఇప్పుడు దీపపురుగు ఉంటుంది, ఆ దీపపురుగు ఏం చేస్తుంది, ఆ దీపం చుట్టూ తిరిగి తిరిగి ఆ దీపంలోనే కాలిపోతుంది. కాలిపోతావే అక్కడ వద్దే అంటే అలాగే వెళ్ళి కాలిపోవాల్సిందే దానికి. అలాగే ప్రియతముడి మీద తపన, ఆ విరహం అది ఎప్పుడు మజాగానే ఉంటుంది. కోటి రూపాయలు ఇస్తాను అది మానేరా అంటే కోటి నాకు బయట పారే అంటే నాకు అదే కావాలి. ఉదాహరణకి ఫ్రాన్సిస్ బ్రాబజాన్ బాబాతో సంభాషణలో అంటాడు, నాకు రియలైజేషన్ ఎందుకయ్యా నాకు అన్నాడు, నాకేం వద్దు బాబా నువ్వు దేవుడిగానే ఉండు నేను ప్రేమికుడిగానే ఉంటాను మన ఇద్దరి మధ్యన ఇలాగే లడాలి లడాయి అన్నాడు. ఎందుకంటే కలిసిపోతే మజా ఏముంటుంది, అందులో మజా లేదన్న, నేను ఇలాగే పడాలి, ఏదో జన్మలు పడలే ఎన్ని పడ్డాను ఇప్పటికి ఇంకొక 1000 జన్మలు ఓకే అలవాటు పడిపోయింది దాని గురించి నాకు. కానీ నెక్స్ట్ మళ్ళీ వచ్చినప్పుడు ఇదే సాన్నిహిత్యం నాకు, ఈ ప్రభు చాలు నాకేం ముక్తక్కర్లేదు ఇదే కావాలి నాకు. అది ఆ ప్రేమికుడు ఈ విరహ వేదనని కోరుకుంటాడు. దో ఇట్ మే మేక్ హిమ్ ఎన్ అవుట్ కాస్ట్ ఫ్రమ్ సొసైటీ, సమాజం వీని పిచ్చివాడి కింద వెలివేసేస్తాడు. ఇప్పుడు దౌలత్ సింగ్ ఏం చేశారు, బాబా ఏం చెప్పారు నవజీవనం నుంచి వెళ్ళిపోయేటప్పుడు, నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు ఆహారం మాత్రం వెచ్చవెత్తుకుని బతుకు, మిగిలిన మీ కుటుంబంతో ఉండన్నాడు. కుటుంబం వాళ్ళంతా బయటకు తోసి తలిపేస్తారు ఇతను. ఇది రోజు బయటికి వెళ్ళి చెప్పట్టు తిరుగుతూ ఉంటే ఇతను మేయర్ చేసాడు. అలాంటి వ్యక్తి బయట చెప్పట్టుకుని తిరుగుతూ ఉంటే పిచ్చి కింద నీకు ఏమిటి పరిస్థితిని అడిగారు, అలా అన్నారు ఇలా అన్నారు వినలేదు తోసేశారు అదే చెప్తున్నారు బాబా. సో ఈ సమాజం వాని వెలివేసేయచ్చుగాక ఏది ప్రియతముడి మీద ఇతనుకున్న ఆ విరహ వేదనకు. ఏ స్ట్రేంజర్ టు స్లీప్ హంగర్ అండ్ కంఫర్ట్, నిద్ర నిద్రకు పరాయివాడు అయిపోయాడంటే నిద్ర పట్టదన వీడికి, హంగర్ ఆకలికి పరాయివాడు అయిపోయాడంటే ఆకలి కూడా పోద్దటి వీడికి, అండ్ కంఫర్ట్ సుఖానికి కూడా పరాయివాడి మూడు కూడా పోతాయట వాడి. He prizes this blissful torture above all things in creation. ఈ నరకం వీడికి ఎంతో ఆనందంగా ఉంటుందట వాడికి. ఇలా ఇదే కావాలని వాడు కోరుకుంటూ ఉంటాడు. ఓన్లీ గాడ్ కెన్ ఇంప్లాంట్ దిస్ డివైన్ లవ్ ఇన్ హ్యూమన్ హార్ట్. ఒక్క భగవంతుడు మాత్రమే ఇలాంటి ప్రేమను ఇలా పట్టుకొచ్చి ఒకరి గుండెలో పెట్టగలడట. అంతేకాని వాడు సొంత కృషి మీద ఎంత కసరత్తులు చేసినా ఇది సంపాదించలేడు. స్పీకింగ్ ఆఫ్ సరెండర్ హీ సెడ్, అలాగే సర్వార్పణ గురించి బాబా ఇలా చెప్పారట, I do not mean the kind of surrender offered by a man who came to Mehrabad years ago and said he wished to surrender everything to me. Meeku oka tavasha cheptan antunnaru baba, oh sir nee Mehrabad lo unna undaga okadu vachadu emayya nenu neeku sarvarpana ayipothunnanu annadu baagundanna. When I asked what the everything was, evuto nee everything balame teesukochava em teesukochavu naaku choopinchi annaru baba, sarvam neeku ichchestunnanu annadu. Evuta sarvam adigaru, మైసెల్ఫ్ మై వైఫ్ అండ్ 4 చిల్డ్రన్, నేను మా ఆవిడ నాకు ఉన్న 4 పిల్లలు వీళ్ళని వేళని చూపించు ఇది ఆయన అర్పించేశారు. దిస్ బ్రాట్ ఏ హార్టీ బాస్ట్ ఆఫ్ లాఫ్టర్ ఫ్రమ్ ఆల్ ది ప్రెజెంట్, మొత్తం అందరూ కూడా గొల్లు అన్నాడు. అండ్ బాబా స్మైల్ షోడ్ హీ వాజ్ ఈక్వల్లీ ఎంజాయింగ్ ది హ్యూమర్ ఆఫ్ ఇట్. బాబా మొహంలో తెలిసిపోతూ ఉండేదనమాట, ఎందుకని ఆయన దాచుకోవడాలి ఉండవు బాబా దగ్గర, అంత ట్రాన్స్పరెంట్. ఆయన కూడా ఈ హాస్యాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా మనందరికీ తెలిసిపోయింది. దెన్ బాబా కంటిన్యూడ్, అప్పుడు బాబా ఇలా చెప్పారు, గాడ్ ఈజ్ నాట్ ఫూల్డ్ బై ఎనీ అవుట్వర్డ్ షో, బాహ్య ప్రదర్శన ద్వారా కపటము నటన ద్వారా ఎప్పుడూ భగవంతుని ఎవడు మోసం చెయ్యలేడు. హీఈస్ కంప్లీట్లీ డెఫ్ టు సెరిమోనియల్ ప్రేయర్స్. చాలా ప్రధానమైనటువంటి విషయం ఇందులో, సంప్రదాయబద్ధముగా ఆచరించబడు పూజా విధానమును
చెవు పూర్తిగా మూసేసుకుంటాడు ఆయన, ఒక చెవిటి వాళ్ళగా, నాకు వద్దు మహాప్రభు. అండ్ రింగింగ్ ఆఫ్ చర్చి బెల్స్, చర్చిల్లో గంటలు కొడుతూ ఉంటారు, ఇవేవి నాకు వినపడవు. అండ్ చాంటింగ్ ఆఫ్ మంత్రాలు ఉచ్చారణలు, ఇవేవి నన్ను చేరవు. హీఈస్ నెవర్ టేకెన్ ఇన్ బై సచ్ సూపర్ఫిషియల్ వెనీర్, నెవర్ ఎన్సేర్డ్ బై సచ్ బ్లాండిష్మెంట్స్. ఇలాగ మామూలు మానవుడు నువ్వు ఈ మెరుపులు తడుకులతోటి మోసం చేయొచ్చేమో గాని భగవంతుని ఎంతమాత్రము నువ్వు దరిచేరలేవు వీటితో. ఇవన్నీ మానవుడికి ఉపయోగపడతాయి, మోళిజీనాకి ఆయన దగ్గరే ఏమి పని. లవ్ అలోన్ కెన్ మూవ్ హిమ్, ఆయన్ని కదిలించాలంటే ఒక్క ప్రేమకు మాత్రమే ఆ సామర్థ్యం ఉంది. లవ్ అలోన్ కెన్ కాంకర్ హిమ్, ప్రేమ ఒక్కటే ఆయన్ని జయించగలదు. వితౌట్ దట్ నథింగ్ ఈజ్ టు ఎనీ అవైల్. ఆ ప్రేమ లేదు బయటపారే, నీ జ్ఞానం ఎవరికి కావాలి, నీ మంత్రాలు ఎవరికి కావాలి, నీ ఇవన్నీ ఏమి వేస్ట్. అవి చేసినా చేయకపోయినా ఏమి తేడా పడదు, అంత వృధా. అది ప్రేమ ఒక్కటే ప్రధానమైన. టచింగ్ అట్ ద సబ్జెక్ట్ ఆఫ్ గాడ్ రియలైజేషన్, బాబా సెడ్. అప్పుడు బ్రహ్మానుభవం, దాని గురించి బాబా ఇలా చెప్పారు, మ్యాన్ రియలైజింగ్ గాడ్ ఈజ్ లైక్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ స్వాలింగ్ ది ఓషన్, నో లెస్. బ్రహ్మానుభవం అంటే ఏమిటయ్యా అంటే బాబా చెప్తున్నారు, సముద్రంలో నుంచి పైకొచ్చిన ఒక చిన్న నీటి బిందువు ఆ సముద్రాన్నే గుటకై చేయడం, అదే అంటే బ్రహ్మానుభవం అంటే. ఇంతకంటే తక్కువ ఏం కాదన్నారు, కరెక్ట్గా ఇదే, ఆ బిందువు మొత్తం సముద్రాన్ని మింగేయడం అంటే ఇదే బ్రహ్మానుభవం అంటే. సముద్రాన్ని మింగేయడం అంటే డ్రాప్ సముద్రం అయిపోయింది, డ్రాపే సముద్రం అయిపోయింది. వెన్ ఆఫ్టర్ ది కిస్ ఫ్రమ్ బాబా జాన్ ఐ న్యూ ద రై వాజ్ ది ఓషన్. ఉదాహరణగా నా కథే చెప్తాను నేను, బాబా అంటున్నారు బాబా జాన్ ఇక్కడ ముద్దు పెట్టుకుంది కదా, ఆ తర్వాత నేను సముద్రమునే అనే అనుభూతి నాకు ఉండేది, ఇంకేమీ లేదు నాకు. ఐ డి నాట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ది ఆర్డినరీ డ్రాప్ కాన్షియస్నెస్ ఫ్రమ్ దట్ బ్లిస్ఫుల్ వాన్ టు కమ్ బ్యాక్ టు ది ఆర్డినరీ బ్లిస్ఫుల్ స్టేట్ వేర్ ఐ అలోన్. బట్ అప్పుడు నా పరిస్థితి ఏమిటి, ఉన్నది నేను ఒక్కడినే, అసలు రెండో వాళ్ళు లేని నాకు, నేను ఒక్కడనే ఉన్నాను, గాడ్ అలోన్ ఎగ్జిస్ట్ ఆ స్థితి. మళ్ళీ వెనక్కి మేర్వాన్ శరీరారి ఇరానీగా వెనక రావడం నాకు ఇష్టం లేదు అసలు, అది మళ్ళీ డ్రాప్ అనమాట. మేర్వాన్ శరీరారి ఇరానీ అనేది బిందువు, అది ఆ బిందువులోకి రావడానికి నాకు అసలు ఇష్టం లేని పరిస్థితిలో ఉండేవాడిని నేను. బట్ డిస్పైట్ మై రెసిస్టెన్స్ నేను అడ్డు పెడుతూనే ఉండేవాడిని, వెనక్కి మళ్ళీ మేర్వాన్ అయిపో అంటే మాకు ఇక్కడే బాగుంది అని. బట్ ద ఫైవ్ పర్ఫెక్ట్ మాస్టర్స్ ది కెప్ట్ పులింగ్ మీ డౌన్, అలా కుదరదు నాయన, రావాలి తప్పదు వెనక్కి అని ఐదుగురు నన్ను పట్టుకొని కిందకి గుంజుతూనే ఉన్నారు. టు ఆర్డినరీ కాన్షియస్నెస్ ఫర్ మై డెస్టైన్డ్ మేనిఫెస్టేషన్ యాజ్ అవతార్, నా దివ్య ప్రణాళిక నేను రాసుకున్నాను కదా నా తలరాత, దాని ప్రకారం అవతారుడిగా నా బాధ్యత నేను నిర్వహించవలసి ఉన్నది కదా, అందుకని ఈ ఐదుగురు సద్గురువులు నన్ను కిందకు లాగుతూ ఉండేవారు. అండ్ ఇన్ ఎక్స్క్రూషియేటింగ్ ఎగని ఐ వెంట్ త్రూ డ్యూరింగ్ దిస్ టసిల్. సో ఈ టసిల్ ఏమిటి, ఈ సంఘర్షణ, నేను అక్కడ ఉండిపోవాలని సముద్రంలాగా, వీళ్ళేమో నన్ను బిందువుగా చేసేయాలని వీళ్ళు ఐదుగురు సద్గురువులు పడేవారు. ఈ మధ్యలో సంఘర్షణలో నేను తట్టుకోలేకపోయేవాడు. ఐ యూజ్ టు నాక్ మై ఫోర్ హెడ్ ఆన్ ఎ స్టోన్ ఇన్ మై రూమ్ ఎట్ హోమ్ డ్యూరింగ్ దిస్ 9 months బిఫోర్ ఉపాసని మహారాజ్ బ్రాట్ మీ డౌన్ టు నార్మల్ కాన్షియస్నెస్. హజరత్ బాబాజాన్ ముద్దు పెట్టుకున్న తర్వాత 9 నెలల తర్వాత ఉపాసని కిందకి దింపేడింది ఉపాసని మహారాజ్. ఈ 9 నెలల్లో నేనేం చేసేవాడిని, పూనాలో మా ఇంట్లో వెనకాల గది ఉండేది, ఆ గదిలో ఒక రాయి ఉండేది నేల మీద, దానికేసి తల కొట్టుకుంటూ ఉండేవాడిని. మచ్ బ్లడ్ వాజ్ ఫ్లోడ్ ఫ్రమ్ మై హెడ్ ఆన్ టు ద స్టోన్ విచ్ ఈ స్టిల్ ఇన్ ద రూమ్ యాజ్ ఇట్ వాజ్. ఇప్పటికీ ఆ రాయి అలాగే ఉంది మా ఇంట్లో, మీరు చూడొచ్చు బాబా చెప్తున్నారు. ఎంత రక్తం పోయేదో నా తల్లోంచి అలా కారి ఆ రాయి తడిసిపోతూ ఉండేది. అండ్ విచ్ విల్ బి వర్షిప్డ్ యూనివర్సల్లీ ఇన్ ఇయర్స్ టు కమ్, రాబోయే భవిష్యత్తులో ప్రపంచం అంతా దానికి మోకరిల్లుతుంది, దానికి పూజలు చేస్తుంది ఆ రాయికి. టు యూ ఈచ్ అండ్ ఇయర్ వన్ ఆఫ్ హిస్ వెస్టర్న్ ఫ్యామిలీ బిలీవ్డ్ బాబా సెన్స్ ఈజ్ లవ్. ఇవి చెప్తోంది ఈ పశ్చిమ కుటుంబంలో ఉన్న మీ అందరికీ బాబా తన ప్రేమను పంపిస్తూ ఉన్నారు. అండ్ విషెస్ మీ టు సే దట్ ద లెటర్స్ టు హిమ్ హ్యావ్ ఆల్ రీచ్డ్ హిమ్, మీరు విడివిడిగా రాసిన ఉత్తరాలన్నీ ఆయనకు చదువుతూ ఉన్నాం మేము, ఆయనకు అందేయని చెప్పమన్నారు మీకు. అండ్ ద లవ్ ది బ్రాట్ హ్యాజ్ టచ్డ్ హిజ్ హార్ట్ అండ్ మేడ్ హిమ్ వెరీ హ్యాపీ. ఆ ఉత్తరాలు మోసుకొచ్చే ప్రేమ ఆయన హృదయాన్ని కదిలించింది, ఆ ప్రేమ పట్ల ఆయన చాలా సంతోషంగా ఉన్నాను
అని బాబా మీకు తెలియచేయమన్నారు. బాబా ఆల్సో విషెస్ మీ టు మెన్షన్ దట్ అడిల్ వాల్కిన్ ఫ్రమ్ న్యూయార్క్, ఎ నర్స్ అండ్ ఎ వెరీ డియర్ బాబా లవర్, హూమ్ హీ పర్మిటెడ్ టు బీ ఇన్ ఇండియా ఫర్ 3 మంత్స్. ఆవిడ అడిల్ అనేటువంటి ఒక నర్సు, అమెరికా దేశానికి చెందింది ఆవిడ. ఆవిడ భారతదేశం వచ్చింది బాబా దర్శనం కోసం. ఇండియాలో 3 నెలలు ఉండడానికి ఆవిడకు అనుమతి ఇచ్చారు బాబా. డ్యూరింగ్ దిస్ టైమ్ షీ గెయిన్డ్ నర్సింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్ హాస్పిటల్ ఇన్ బాంబే వేర్ షీ వర్క్డ్ అమిడిస్ట్ ద వెరీ పూర్ అండ్ నీడీ. ఒక ఆసుపత్రి ఉందట, అందులో పేదవాళ్ళకి అవసరం ఉన్నవాళ్ళకి సేవ చేసే ఆసుపత్రి. అక్కడ 3 నెలలు ఈవిడ నర్సింగ్లో ట్రైనింగ్ తీసుకోవడం అవకాశం దొరికింది ఆవిడకి. అడిల్ వాజ్ లుకింగ్ హోల్ హార్టెడ్లీ ఫార్వర్డ్ టు కంటిన్యూ హెర్ స్టే ఇన్ ఇండియా సో దట్ షీ కుడ్ అవైల్ హెర్ సెల్ఫ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ బాబాస్ దర్శన్ వెనెవర్ పాసిబుల్. బాబా ఎక్కడే ఉండిపోతాను నేను, ఇంకా వెళ్ళను మా దేశం, ఎందుకంటే ఈ వీకెండ్ వస్తే నీ దగ్గరకు వచ్చేయచ్చు అని బాబాని అడిగింది ఆవిడ. హవెవర్ ద బిలీవర్ డిసైడెడ్ దట్ అడిల్ షుడ్ రిటర్న్ టు ద యుఎస్ సేయింగ్ షీ వుడ్ సర్వ్ హిస్ పర్పస్ బెస్ట్ బై వర్కింగ్ దేర్. లేదు నువ్వు అమెరికా వెళ్ళిపోవాలి, నీతో బోలు పనుంది నాకు అక్కడ అమెరికాలో, నువ్వు అక్కడికి వెళితేనే నాకు అవసరం అన్నారట బాబా. బీయింగ్ అమాంగ్ ది ఫార్చునేట్ ఫ్యూ టు హూమ్ ఒబీడియన్స్ కమ్స్ ఫస్ట్. కొంతమంది అదృష్టవంతులు ఉంటారట, వాళ్ళకి ఆయన ఏది చెబితే దానికి విధేయుడిగా ఉండడమే జీవితంలో మొట్టమొదటి కర్తవ్యం అట. అందులో ఈవిడ కూడా ఉంది. సో అడిల్ బౌట్ టు హిస్ నీ ఇష్టం ఎలా ఉంటే అలాగే ప్రభు అయితే వెళ్ళిపోతాను. బాబా డిక్లేర్డ్ హిజ్ డెసిషన్ టు హెర్ వెన్ షీ కేమ్ టు మేరాజాడ్ ఎట్ హిస్ కాల్ అండ్ హెర్ ప్లేసింగ్ హిజ్ విష్ అబౌవ్ ది లాంగింగ్ ఆఫ్ హర్ హార్ట్ మేడ్ హిమ్ వెరీ హ్యాపీ. చెప్పింది బాబా నాకైతే నీ దగ్గర ఉండిపోవాలని ఉంది కానీ నువ్వు వెళ్ళిపోమంటున్నావు కాబట్టి నీ మాటే నేను అమలు పరుస్తున్నాను అది. శభాష్ అన్నారు, నాకు చాలా ఆనందం కలిగింది అన్నారు. అడిల్ ఈజ్ నౌ అన్ హై సీస్ అన్ హర్ వే టు ది యుఎస్. ఇక్కడ నుంచి బయలుదేరింది ఆవిడ ఓడలో, అమెరికా వస్తోంది. అండ్ హర్ టెలిగ్రామ్ టు హిమ్ ఎట్ లీవింగ్ ఇండియా సెట్ టు దిస్ ఎఫెక్ట్. బాబాకు టెలిగ్రామ్ ఇచ్చినారు ఓడెక్కుతూ, బిలీవ్డ్ బాబా ఐ లివ్ టు ఒబే యూ, నీకు విధేయురాలిగా ఉండడమే నా జీవితం, అందుకే నేను జీవిస్తున్నాను నేను. సో దట్ ఈస్ రియల్ లివింగ్ ఇండీడ్. నిజమైన జీవితం అంటే నీకు విధేయుడిగా జీవించడమే నిజమైన జీవితం, అందుకని నేను వెళ్ళిపోతున్నాను. మేరా స్టార్ ద హౌస్ బిల్ట్ ఇన్ కొవ్వూరు ఆంధ్రప్రదేశ్ ఫర్ హౌసింగ్ బిలీవ్డ్ బాబా ఇన్ బ్రాంచ్ వాజ్ ష్యూర్లీ బిల్ట్ బై ద లార్డ్. చెబుతోంది ఆవిడ మెహరస్థాన్ గురించి, ఎందుకండి 1963 మరి ఫిబ్రవరి అంటే ఇదే కదా, అప్పుడు 28లో ఫంక్షన్ ముందు రాస్తోంది ఆవిడ. అది కొవ్వూరు ఆంధ్రదేశంలో ఉంది, అది బాబా వారి ఆ కంచు ఆ రూపాన్ని అందులో పెట్టడం కోసం కట్టినటువంటిది. అది అది నిజానికి ప్రభువే స్వయముగా నిర్మించుకున్నది అది. ఫార్ ఇట్ వాజ్ హీజ్ లవ్ దట్ ఇన్స్పైర్డ్ ఇట్, ఆయన ప్రేమే అది కట్టాలనే ప్రేరణ రగిలించింది. అండ్ ఈజ్ కంపాషన్ దట్ పర్మిటెడ్ ఇట్. ఆయన ముందు ఒప్పుకోలే కానీ ఆయనకున్న వాత్సల్యం కారణంగా సరే కానీ. ఇట్ స్టాండ్స్ అన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ గోదావరి, గోదావరి ఒడ్డున ఉంది. అన్ ద స్పాట్ వేర్ బాబా గేవ్ హిజ్ దర్శన్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర డ్యూరింగ్ హిజ్ విజిట్ టు కొవ్వూరు ఇన్ 1954 1954లో ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినప్పుడు ఏ జాగాలో అయితే ఆయన ప్రజా దర్శనం ఇచ్చారో అక్కడ అది నిర్మించబడింది. ద వన్స్ బ్లెస్సెడ్ టు బి ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఎరాక్టింగ్ ఆన్ ది సీక్రెట్ స్పాట్ ద హౌస్ ఆఫ్ మెహర్ అండ్ ఇన్ హ్యావింగ్ ఎ లైక్నెస్ ఆఫ్ బాబాస్ బిలీవ్డ్ పర్సన్ మౌల్డ్ ఇన్ ఎ లైఫ్ సైజ్ స్టాట్యూ ఆర్ ద డియర్లీ డివోటెడ్ బాబా లవర్స్ కోడూరి కృష్ణరావు అండ్ హిజ్ వైఫ్. వాళ్ళ పేర్లు కూడా మీకు చెబుతాను, ఎందుకని ఈ ప్రేమ మందిరాన్ని నిర్మించిన వాళ్ళు కోడూరి కృష్ణారావు అతని భార్య. బాబా డిక్లేర్ హిజ్ విష్ దట్ ఈస్ లవర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఆంధ్ర షుడ్ గ్యాదర్ ఎట్ కొవ్వూరు టు బి దేర్ టు వెల్కమ్ హిమ్ హ్యాట్ మ్యారథాన్ అండ్ 28 ఫిబ్రవరి. బాబా ఇన్స్ట్రక్షన్ ముందే పంపించారట, 28 ఫిబ్రవరి నాడు మెహరస్థాన్లో వస్తూ ఉన్నాను నేను. సో నాకు ఆహ్వానం పలకడానికి ఆంధ్ర ప్రేమికులందరూ విధిగా రావలసినదిగా నా కోరిక అని ముందుగానే బాబా సర్క్యులర్ పంపించారు. వెన్ అవర్ డియర్ శాంతదేవి ద మహారాణి ఆఫ్ బరోడా విల్ ఓపెన్ మెహరస్థాన్ అండ్ అన్వీల్ ద స్టాట్యూ ఆఫ్ బాబా యాజ్ విష్డ్ బై హిమ్. ఆయన కోరిక ప్రకారం బరోడా మహారాణి శాంతాదేవి ఆ ముసుగు తీస్తుంది ఆ విగ్రహానికి, అదే ప్రారంభం. లవర్స్ ఆఫ్ బాబా రిప్రజెంటింగ్ ఈ సెంటర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా విల్ ఆల్సో బి దేర్ ఎట్ దిస్ యూనిక్ వెల్కమింగ్ ఆఫ్ బాబా. భారతదేశంలో ఉన్న అనేక కేంద్రాల వాళ్ళు తప్పనిసరిగా దీనికి హాజరవుతారు, ఎందుకనట ఫార్ బాబా సీజ్ ఇలా చెప్పారట బాబా. ఐ విల్ బి ప్రెజెంట్ దేర్ అట్ ద టైమ్, ఆ ముహూర్తానికి నేను అక్కడ ఉంటాను సుమా. అండ్ ఫర్ ఆల్ టైమ్ యాజ్ లాంగ్ యాజ్ దోస్ హూ కమ్ టు మ్యారథాన్ కమ్ టు సీ మీ అండ్ నాట్ మై స్టాట్యూ.
ఒకసారి అక్కడ ప్రవేశించిన తర్వాత శాశ్వతంగా అక్కడ ఉంటాను నేను. ఎవడైతే దీని విగ్రహంగా కాకుండా నన్ను చూడడానికి వస్తాడో వాడికి దర్శనం ఇస్తాను నేను. సో ఆయన మాట అలా చెప్పిన తర్వాత మరి వెళ్లకుండా ఉండగలరా ఎవడైనా? అందరూ తప్పనిసరిగా అక్కడికి వెళ్లి తీరవలసినదే. జస్ట్ యాజ్ నామ్దేవ్ యాజ్ ఏ చైల్డ్ బ్రాడ్ ద స్టాచ్యూ ఆఫ్ లార్డ్ కృష్ణ టు లైఫ్ విత్ ఇంటెన్స్ ప్యూరిటీ ఆఫ్ హిజ్ లవ్ అండ్ ఫెయిత్ మే ఆల్ హూ ఎంటర్ మెహరస్థాన్ కీప్ అలైవ్ ద బెలివెడ్స్ ప్రెజెన్స్ బై లివింగ్ ద మెసేజ్ ఆఫ్ లవ్ అండ్ ట్రూత్ గివెన్ బై ద ఆల్ నోయింగ్ అండ్ ఆల్ కంపాషనేట్ అండ్ నాట్ జస్ట్ మేకింగ్ వర్డ్స్ ఆఫ్ దెమ్ బై ఎంటూమింగ్ దెమ్ ఇన్ ద మైండ్. మనం మెహరస్థాన్ గురించి కూడా ప్రస్తావన వచ్చింది పోయిన వారం, అది కొంచెం ప్రస్తావన చేసి అక్కడ ఆగమ్మ ఇవి చెబుతోందనమాట. నామదేవ్ కథ విన్నారండి, సద్గురువు అతను గురించి చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథ ఒకటి ఉంది, ఒకసారి క్లుప్తంగా చెప్పేస్తా. ఇతని తండ్రి పూజారిగా ఉండేవాడు కృష్ణ ఆలయంలో. అతను ఏదో ఊరెళ్ళల్సి వచ్చి కుర్రాడు, ఇతను చిన్న కుర్రాడు. నాన్న ఈవేళ నైవేద్యం నువ్వు వడిగడి పెట్టే, నువ్వు నేను పని చూసుకుని వస్తాను అన్నాడు. అమ్మ నైవేద్యం ఇచ్చింది, ఏ పరమాణం వండాడు, వండిస్తే ఇది పట్టుకెళ్ళాడు కృష్ణ దగ్గర పెట్టాడు. తినబోయే బాబు నువ్వు తింటే ఇంటికి పట్టుకెళ్తే మా అమ్మ పెడతాడు, అల్లెత నాకు పెట్టదు అన్నాడు. అంటే ఆయన ఏం కృష్ణుడు కదలటలే విగ్రహంలో ఉన్నాడు ఆయన, ఏడను మొదలు పెట్టాడు. దీనికి నువ్వు తింటే నేను ఇంటికి పట్టుకెళ్తాను, నేను ఆకలిస్తుంది నాకు అన్నాడు. అప్పుడు కృష్ణుడు బయటకు వచ్చి కొంచెం తినేశాడు, తినేసి పట్టుకెళ్ళి అన్నాడు. పట్టుకెళ్ళాడు ఇంటి దగ్గర అమ్మ దగ్గర పట్టుకెళ్ళాడు. అమ్మ దగ్గర పట్టుకెళ్తే తినేసి వచ్చావా దొంగగలవా అని అప్పుడు చెప్పు, నేను తెలియమేంటి కృష్ణుడే తిన్నాడు, నువ్వు చెప్పేవి కదా కృష్ణుడు కొంచెం పెట్టి పట్టరమ్మని, అందుకని నేను వెళ్ళాను అన్నాడు. అంటే కొట్టింది, కృష్ణుడు తినడం ఏమిటి, కృష్ణుడు తింటాడు నువ్వే తిన్నావని. లేదు నిజమే కృష్ణుడే తిన్నాడు అన్నాడు. ఇంతలోకి సాయంత్రం అయింది, నాన్న వచ్చాడు. నాన్న వస్తే చెప్పింది ఆవిడ ఇలా తినేసి వచ్చాడని. ఆయన కూడా కరపట్టుకున్నాడు, లేదు లేదు నేను చూపెడతాను రండి అని తీసుకెళ్ళాడు. కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళి ఇలా గొడవ వచ్చింది, నువ్వు తినలేదంటున్నారు వీళ్ళు, సాక్ష్యం చెప్పు అన్నాడు. ఆయన ఏం ఆటాటల్లా. అప్పుడు గట్టిగా అడిగాడు, అడిగితే అప్పుడు కృష్ణుడు వచ్చి మళ్ళీ అది తిన్నాడు. అయితే వాళ్ళకి కనిపించలేరు కానీ అది తినడం మాత్రం చూశారు వాళ్ళు. అది అతని కథ, అది బాబా సాహిత్యంలో మనకు ఉన్నటువంటిది అనమాట. అంటే అంత అమాయకమైనటువంటి ప్రేమ విశ్వాసం అలా ఆ కృష్ణుడి విగ్రహానికి జీవం తెచ్చేసిందట, పరిశుద్ధమైనటువంటి అతని విశ్వాసం. అలా మెహరస్థానంలో అడుగు పెట్టేవాళ్ళు కూడా దాన్ని ఒక విగ్రహంగా కాకుండా సాక్షాత్తు మెహర ప్రభువే అని ఆ విశ్వాసంతో వాళ్ళందరూ ఆయన నిజ దర్శనాన్ని చేసుకుందరుగాక అని ఆశిస్తుంది. లేకపోతే ఊరికే అది విగ్రహం, గోడల మీద రాసినవి పదాలు మాటలు అంతే అవుతాయి అని మనం హృదయంలో గనక లేకపోతే. అన్లెస్ వీ కెన్ లివ్ హిజ్ మెసేజెస్ వీఆర్ యాజ్ అ డెడ్ సాయిల్ వేర్ అండ్ హీ హెస్ టేకన్ పెయిన్స్ టు ప్లాంట్ ద సీడ్ ఆఫ్ ట్రూత్. బీడువారిపోయిన మన హృదయాలను దున్ని సాగు చేసి బోలుడు సారవంతం చేసి ప్రేమ బీజాలు నాటాడు ఆయన. సో మనం ఆ బీజాలను మొలకెత్తింపజేసుకోకపోతే మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ బీడే అయిపోతుంది మన హృదయం. మే హిజ్ లవ్ ఫర్ అస్ మేక్ అస్ వర్దీ సాయిల్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ హిజ్ గ్రేస్. మన ప్రేమ అది సారవంతము చెయ్యాలి ఆయన ఇచ్చినటువంటి ఆ కృపని. ఐ గివ్ హియర్ ద 8 మెసేజెస్ దట్ బిలీవ్డ్ బాబా సెంట్ టు కోడూరి కృష్ణారావు టు బి పుట్ ఇన్ బోల్డ్ లెటర్స్ అండ్ ప్రామినెంట్లీ డిస్ప్లేడ్ ఇన్ మెహరస్థాన్. మెహరస్థాన్లో గోడల మీద శాశ్వతంగా వ్రాయించమని ఆదేశిస్తూ బాబా కోడూరు కృష్ణారావు గారికి ఈ 8 సందేశాలని పంపించారు. అవి ఇక్కడ మీకు పొందుపరుస్తూ ఉన్నాను. టేర్ ద కర్టెన్ ఆఫ్ సెట్ సెరమనీస్ అండ్ రిచువల్ అండ్ యూ విల్ ఫైండ్ దాట్ ఐఎమ్ ది వర్షిప్ ద వర్షిప్ అండ్ ద వర్షిప్పర్. మొట్టమొదటిది ఇవి నిత్యం చూస్తూనే ఉంటాం మనం, కానీ ఎప్పుడూ పట్టించుకోం మనం, మనకొక ఒక అలవాటు. బాబా ఏం చెప్తున్నారు, సంప్రదాయములు ఈ తంతులు ఇవి ఒక ముసుగు లాంటివట, ఆయన్ని ఎప్పుడు కప్పేసి ఉంచుతాయటివి. అంటే ఆయన్ని చూడలేం మనం. మనం కూడా చూస్తూ ఉంటాం, కొబ్బరికాయలు వేసిస్తూ ఉంటాం, పసుపు వేసిస్తూ ఉంటాం, ఆయన రూపం కనపడదు, మూసేస్తూ ఉంటాం మనం. ఇలాంటి ఈ వస్త్రాన్ని కట్టబెట్టి ఉంచాం మనం, అది మనకు అలవాటుది. దాన్ని చింపి తీసేయమన్నారు బాబా. అప్పుడు ఏమవుద్దట, ఆ పూజింపబడేవాడు, పూజ చేసేవాడు, ఆ పూజ ఈ మూడు కూడా ఆయనే అని తెలుస్తుంది. టు క్లోత్ సింపుల్ వర్షిప్ విత్ గార్మెంట్స్ ఆఫ్ సెరిమనీ అండ్ రిచువల్ ఈస్ టు ఎక్స్పోజ్ మీ టు ద కోల్డ్ విండ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఈ సంప్రదాయములు క్రతువులు అనే వస్త్రమును కట్టబెడితే నాకు అజ్ఞానం అనే చలిగాలికి గురి చేసినట్టే అవుతుంది. అది నాకేం సాయం చేసినట్టు కాదు. మీరు టు ఫెయిత్ఫుల్లీ లవ్ గాడ్ మ్యాన్ ఈస్ టు ట్రూలీ వర్షిప్ గాడ్.
గాడ్ మ్యాన్ అంటే ఎవరండి? అవతార పురుషుడు. మ్యాన్ గాడ్ అంటే సద్గురువు, గాడ్ మ్యాన్ అంటే అవతారం. అవతార పురుషుణ్ణి విశ్వాసముతో ప్రేమించడం అంటే భగవంతుణ్ణి నిజముగా ఆరాధించినట్టే లెక్క. టు ఫైండ్ మీ హియర్ ఇన్ మేరస్థాన్, సెర్చ్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ హార్ట్. మేరస్థాన్ లో ఏం కనపడుద్ది? సిమెంట్ గోళ్ళు, ఒక కంచు విగ్రహం కనపడుద్ది. కానీ అందులో బాబాను చూడాలంటే నీ హృదయంలో ప్రేమను తోడుకొని రావాలి నువ్వు. అప్పుడు అక్కడ బాబా కనపడతాడు, అక్కడ విగ్రహం కనపడదు. మేరస్థాన్ హ్యాస్ బీన్ బిల్ట్ ఫర్ మీ విత్ లవ్. మేరస్థాన్ నా కోసం నిండు ప్రేమతో నిర్మించబడింది. బట్ ఐఎమ్ ఓన్లీ ఫౌండ్ హియర్ బై మై లవర్ హూ బ్రింగ్స్ మీ ఇన్ హిజ్ హార్ట్. కానీ నన్ను ఎవడు కనుగొనగలడు ఇక్కడ? ఎవడైతే తన హృదయంలో ప్రేమను పట్టుకుని వస్తాడో వాడికే నేను కనబడను. హ్యాస్ ది హార్ట్ ఈజ్ సో ఈజ్ ది హౌస్. నీ హృదయం ఎలా ఉంటే ఈ మందిరం అలా ఉంటుంది. యాజ్ ఈజ్ ది ఐ సో ఈజ్ ది ఇమేజ్ విత్ ఇన్ ది హౌస్. నీ కన్ను ఎలా ఉంటే ఇక్కడ విగ్రహం అలా ఉంటుంది. ది హార్ట్ ఆఫ్ మ్యాన్ హ్యాజ్ ఆల్వేస్ బీన్ ద ఏన్షియంట్ టెంపుల్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది ఏన్షియంట్ వన్. సనాతన పురుషుణ్ణి ఆరాధించడానికి మానవుడి హృదయమే అనాదిగా ప్రార్థనా మందిరమై ఉన్నది. నథింగ్ కెన్ హౌస్ ది ఏన్షియంట్ వన్ దట్ డస్ నాట్ హౌస్ లవ్. ప్రేమకు స్థానము కాని చోట సనాతన పురుషునికి అది తావు కాజాలదు, అది ఒక నెలవు కాజాలదు. అంటే ప్రేమ ఉంటేనే ఆయన ఉంటాడు, ప్రేమ లేకపోతే అక్కడ ఉండడు ఆయన. మనం ఎంత హడావుడి చేసినా ఏం చేసినా సరే మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, చేపలు అమ్మేవాడు చేపలు కంపు కొట్టాలి కదండి, అగరత్తుల కంపెనీలో పనిచేసేవాడు అగరత్తులు కంపు కొట్టాలి, బాబా పని చేసేవాడు బాబా ప్రేమ కంపు కొట్టాలి. వాడు పోలీసులాగా కర్కోటంగా ఉంటే అది ఆయనకి సరిపడనటువంటి. దిస్ లెటర్ హ్యాస్ క్రాస్డ్ ది యూజువల్ బౌండరీ ఆఫ్ 5 pages. నేను సాధారణంగా 5 pages లోపలే ఉత్తరం ముగిస్తూ ఉంటాను, కానీ ఇప్పటికే ఎక్కువ పేజీలు రాసేసాను నేను. బట్ ఐ ఫీల్ ఇన్ దీడ్ గ్లాడ్ ఇట్ హ్యాస్ ఫర్ నెక్స్ట్ న్యూస్ బులెటిన్ విల్ బి కమింగ్ ఓన్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఫ్రమ్ పూనా ఆఫ్టర్ వీ సెటిల్ డౌన్ ఇన్ గురుప్రసాద్ ఫర్ అవర్ సమ్మర్ సోజర్న్. తర్వాత ఉత్తరం చాలా టైం పడుతుంది. మేము గురుప్రసాద్ వెళ్ళాక అక్కడ సెటిల్ అయ్యాక ఏప్రిల్లోనే మళ్ళీ ఉత్తరం రాస్తాం. అంచేత నాకు సంతోషంగానే ఉంది కొంచెం పెద్ద ఉత్తరం రాయడం వల్ల. ఐ ఎండ్ దిస్ లెటర్ విత్ లవ్ టు యూ ఈచ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ అట్ మేరాజాద్. మేరాజాద్లో మన కుటుంబంలో ఉన్న సభ్యులందరి దగ్గర నుంచి ప్రేమను మీకు అందిస్తూ ఇది ముగిస్తాను నేను.